నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి ఒక పోటీయా? అంబటి రాంబాబు కోడలకు ఒక పోటీయా? లేకపోతే వైసీపీ తెలుగుదేశానికి ఒక పోటీయా? రాజకీయాల్లో ఏమైనా రాజకీయ పార్టీలు పెట్టచ్చు, అధికారం కోరుకోవచ్చు, తప్పులేదు. కానీ మీ చరిత్ర ఏమిటి? 5 సంవత్సరాలుగా ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి రారు, జీతాలు తీసుకుంటారు, కమిటీలు వస్తారు, జీతాలు తీసుకుంటారు. అసెంబ్లీకి రాని వాడికి జీతం తీసుకుని అక్కడుంది అసలు? నన్ను అడుగుతున్నారు, అది చేయలేదు ఇది చేయలేదు అని అంటున్నారు. నన్ను ప్రజలు అడుగుతున్నారు వాళ్ళకి ఎందుకు జీతం ఇస్తున్నారని. వాటికి మీరు సమాధానం చెప్పాలా? స్పీకర్గా నేను ఘంటాబద్ధంగా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను, నిష్పక్షపాతంగా పనిచేశాను. అధికార పక్షం వాళ్ళు అంటుంటారు ఎక్కువ సమయం వాళ్ళకి ఇస్తున్నారని, వీళ్ళు అంటుంటారు వాళ్ళకి ఎక్కువ సమయం ఇస్తున్నారని. ఏదైనా సంప్రదాయం చట్ట ప్రకారం చేసుకొచ్చాను నేను. ఈరోజు నన్ను మీరు ఈ రకంగా దాడి చేసి 40 సంవత్సరాల మొట్టమొదటిసారి ఫిజికల్ అసాల్ట్, మెంటల్ ఎగోనీ చేసినటువంటి మీరు ప్రజలకు సమక్షం చెప్పాలి. నన్ను అంటుంటారు చాలామంది మీరు ఎందుకు ఊరుకున్నారు, మీరు కూడా దౌర్జన్యం చేయొచ్చు కదా, ప్రతి దౌర్జన్యం అంటే నేను అన్నాను. వాళ్ళకి చేతలతో చెప్పం సమాధానం, ఓటుతో చెప్తాను, ప్రజాస్వామ్యంతో చెప్తాను, ప్రజల చేత చెప్పిస్తాను సమాధానం వాళ్ళకి. వాళ్ళు ఎంత దుర్మార్గం చేశారో ఆ తర్వాత నేను 6 గంటల సేపు చెప్పాను, ప్రజలందరికీ చెప్పాను. ఆ పగిలిన కారు, తగిలిన దెబ్బలు అన్నీ కూడా చూపిస్తే ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు ఇవాళ. దేనికంటే నీవు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వదిలి రాడు, ఆంధ్రప్రదేశ్లో అధికారం కావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓట్లు కావాలి, ఆంధ్రప్రదేశ్కి హోదా ఇవ్వడు, పోలవరం చేయనీయడు, రాజధాని కట్టనివ్వడు, అన్నిట్లో ఎదురు కక్ష తీర్చుకోవాలనుకుంటున్నటువంటి మోడీ పెద్ద ఘనమైనటువంటి సమర్థవంతమైన ప్రధానిని కితాబిస్తాడు జగన్మోహన్ రెడ్డి. చరిత్ర మొత్తంలో కూడా ఎన్నికలు ఇంత కష్టతరంగా ఈవీఎంలు మొరాయించి పోలింగ్ ఆలస్యమయ్యి రాత్రి 12 గంటల దాకా పోలింగ్ జరిగిన సందర్భం చరిత్రలో మొట్టమొదటిసారి చూసాం మనం. అలా జరిగితే ఎన్నికల కమిషన్ చాలా బాగా పనిచేసిందని సర్టిఫికేట్ ఇస్తావు. అలాగే పక్క రాష్ట్రం ఎప్పుడు కూడా సింపతీస్ ఉండొచ్చు ఎవరిపైన, కానీ ప్రత్యక్ష జోక్యం వాహనాలు పంపించి డబ్బులు పంపించి ఇక్కడ తెలుగుదేశం వాళ్ళకి ప్రలోభాలు, బెదిరింపులు, ఆస్తులు లాక్కోవటం, లేకపోతే కేంద్రం నుంచి ఐటీ దాడులు, సిబిఐ దాడులు, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు గవర్నర్ల వ్యవస్థని, బ్యాంకింగ్ వ్యవస్థని ఉపయోగించుకొని దుర్మార్గం చేస్తున్నటువంటి ప్రధానమంత్రి, ఇంతమంది వాళ్ళ సహకారం తీసుకొని పెద్ద నాయకుడిలాగా ఇక్కడ పోటీ చేస్తున్నావు. నిన్ను కాదు, నిన్ను వెనకుండి నడిపిస్తున్న శక్తులు అనాలా? ఏం కోరుకుంటున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం కావాలని కోరుకుంటున్నారా? నేను అందుకనే ఓటర్లకు జేజేలు పలుకుతున్నాను. నేను 9 గంటలకి తిరిగాను ఊళ్ళలో, 100 మంది క్యూలో ఉన్నారు. మామూలు ఓటింగ్ సరళిలో 5 గంటల దాకా పోలింగ్ జరుగుతుంటుంది ఎప్పుడు మనకి, ఈసారి 6 గంటలు. 5 గంటల వరకు అయితే 3.5 గంటల నుంచి ఓటర్లు ఉండరు, అన్నీ అప్పటికి అయిపోతాయి. ఒకళ్ళు అరా ఆవిడ అబ్బా తడప వచ్చి ఓటేస్తుంటారు. ఈరోజు నేను చూశాను మొన్న ఎలక్షన్లో 8:30-9 గంటలకి ఆడవాళ్ళు వందల సంఖ్యలో అర్బన్ ఓటర్లతో సహా ఉన్నారంటే ఇది పాజిటివ్ ఓట్. ఇవాళ గెలుపోవటం అనుకుంటున్నారు, వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడతారు, వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే అంటున్నారు. ఇవన్నీ అంచనాలన్నీ కూడా ఈ ఆడబిడ్డలు, పెన్షనర్స్ ఓటుని మినహాయించి మాట్లాడుకుంటున్నారు. అవన్నీ కలుపుకుంటే సునామీ వస్తుంది, సునామీ వస్తుంది. ఎవరు కూడా ప్రజలు ఎలక్షన్ల ద్వారా, ఓటు ద్వారా ఆత్మహత్య చేసుకోవాలని కోరుకోరు. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీకి ఓటేయాలని ఎవరు కోరుకోరు. నిజంగా ప్రజాస్వామ్యం కావాలి, నిజంగా మనంతా బాగుండాలి, మన రాష్ట్రం బాగుపడాలనుకునే ఎవ్వడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయరు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేయరు. ఎక్కడైనా మన లోపం ఉంటే ఓడిపోవాల్సింది తప్పితే, సెలక్షన్లో చిన్న పొరపాటు ఉంటే ద్వారా ఓడిపోవాల్సింది తప్పితే, స్వీప్ సునామీ రాబోతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఎవరితో దోస్తీ చేస్తున్నాడు, ఎవరి మోచేతి కింద నీళ్లు తాగుతున్నాడు? నేను కేసీఆర్ పనిచేస్తానని చెప్తాడా? కేసీఆర్ ఆంధ్ర వాడు కుక్కలతో పోలుస్తాడా? ఆంధ్ర కల్చర్ని తిరుతాడా? ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఆస్తులుంటే బెదిరిస్తాడా?
సహజంగా ఎక్కడైనా చిన్న చిన్న సానుభూతులు ఉండవచ్చు, ఫలానాడు గెలిస్తే బాగుండను చెప్పు ఒకటి చిన్న ప్రయత్నాలు చేయొచ్చు, కానీ తెలంగాణ వాళ్లే ఇక్కడ పోటీ చేస్తున్నట్టు, ముఖ్యమంత్రి ఇక్కడ పోటీ చేస్తున్నట్టు. అంతగా ఒళ్ళంతా పూసుకోవాల్సిన పని లేదు, డబ్బులు పంపించాల్సిన పని లేదు. మేము కూడా చేసాము తెలంగాణలో, ఒక డెమోక్రటిక్గా మనం సానుభూతి చెప్తాం, ప్రచారం చేసి తప్పులేదు. ఆంధ్ర వాళ్ళని కించపరిచిన వాడు, ఆంధ్ర వాళ్ళని బూతులు తిట్టిన వాడు, ఆంధ్ర వాళ్ళ అలవాట్లు తిట్టిన వాడు, అలాంటి వాడితో దోస్తి చేస్తావు నువ్వు? నీకు అలాంటి వాళ్ళు తిట్టిన వాళ్ళ ఓట్లు నీకు కావాలి అధికారంలో రావడానికి.